అనంతగిరి అంగన్వాడీలకు సీపీఎం మద్దతు. సోమవారం అంగన్వాడీలకు సీపీఎం పార్టీ మద్దతు పలికారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే ధర్నా నిర్వహించారు. అనంతరం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సోమేలు నాగులు మాట్లాడుతూ, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఎప్పుడు సీపీఎం పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. మీరు చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నారని తెలిపారు. మన అంగన్వాడీ ఉద్యోగం పర్మనెంట్ చేసే అధికారం లేదు. జగన్ గారు సీఎం పోస్టు 5 సంవత్సరాలు మాత్రమే. సీఎం కుర్చీ నుంచి దించే అధికారం మనకు ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి సర్పంచ్ కిల్లో మోసే గిరిజన సంఘం మండల కార్యదర్శి జన్నీ సుబ్బారావు, అనంతగిరి సర్పంచ్ సోమెల రూతు, మహిళా సంఘం అధ్యక్షురాలు కాసులమ్మ, అంగన్వాడీ యూనియన్ అధ్యక్షులు పి మంచుల, కుర్ర లక్ష్మి, సాగర్ సుమిత్ర, శుభలక్ష్మి, పార్వతి, కన్యాకుమారి, చిలకమ్మ, శాంతి, అరుణకుమారి, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజుల నుంచి, గత 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము? మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, లేకపోతే మా అమ్మకు మేడలు అడగట్లేదు, మిద్దలు అడగట్లేదు. మేము చేసే కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నాం మేము. కానీ అది కూడా గుర్తించకుండా చాలా దుర్మార్గంగా చర్చలకు పిలిచింది, 5 సార్లు పిలిచి బెదిరింపు చర్యలే, అన్ని బెదిరింపు చర్యలే చేసింది. చేసి మమ్మల్ని నిన్న కూడా మేము ఎవరిని కొట్టడానికి వెళ్ళలేదు, ఎవరి ఆస్తులు ఆక్రమించడానికి వెళ్ళట్లేదు, మా ఓడు ఎవరు వినట్లేదని మేము జగన్ అన్నకు చెబుతామని వెళ్తున్నాము. వెళ్ళిన వాళ్ళని మూర్ఖత్వంగా ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి కనీసం పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత అమ్మ మంచినీళ్ళు అడిగినా సరే కూడా మాకు ఎవ్వరు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. అంటే జగన్ అన్న ఉద్దేశం ఏంటి? మమ్మల్ని అంటే ఎవరు అడిగితే వాళ్ళని చంపేద్దాం అనుకుంటున్నాడా? ఇది దుర్మార్గ పాలన. ఈ దుర్మార్గ పాలనకు స్వస్తి పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మా న్యాయమైన కోరికలు తీర్చకపోతే మేము నిజంగానే అతను ఎక్కడెక్కడో పెట్టి సెట్టింగ్లు చేసుకొని కోట్లు పెట్టడం కాదు, మేము ఒక్క మా ఓటుతోనే అతనికి బుద్ధి చెప్తామని అందరి పూర్వకంగా మేము నేను తెలియజేస్తున్నాను. సిఐటి మండల కార్యదర్శి అనంతరి మండలము, ఈరోజు అంగన్వాడీలు గత 42 రోజులుగా ఈరోజు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ పరిష్కారం చేయాలని చెప్పి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి అనేక దఫల వారిగా విన్నవించారు, అయినా పట్టించుకోలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఈరోజు జగనన్నకి చెప్తామన్న కార్యక్రమంలో నిన్న విజయవాడ వెళ్తుంటే ఈరోజు మహిళలని చూడకుండా ఈరోజు చాలా దారుణంగా బస్టాప్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆపేసి అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులు నిర్బంధించి ఈరోజు పోలీస్ స్టేషన్లకు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఏదైతే న్యాయపరంగా డిమాండ్స్ పరిష్కారం చేయమని అడుగుతున్నారో పరిష్కారం చేయడం చేత కాక ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. అది కాకుండా ఇంకా బెదిరింపులకి భయపడుతుంది ప్రభుత్వము. ఈరోజు మీకు వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోతే ఈరోజు మీకు తొలగిస్తాము, మీ ప్లేస్లో ఏ రోజుకి అక్కడ జాయిన్ చేసుకుంటామని చెప్పి ప్రభుత్వం అంటుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దిగి రావాలి. ఏదైతే అంగన్వాడీలు న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయో, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి అంగన్వాడీలు అడగట్లేదు. ప్రభుత్వం నియమించిన పే కమిషనే వాళ్ళకి 25,000 ఇవ్వాలి. కనీసం వాళ్ళు బతకాలంటే వాళ్ళ కుటుంబ పోషణకి 26,000 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నియమించిన పే కమిషనే ఈరోజు చెప్పింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు చెప్పింది అంగన్వాడీలు కూడా గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు తీర్పు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. కాబట్టి మనం చూస్తున్నాం ఈరోజు మనం పూర్వం పుస్తకాల్లో ఇట్లారు కోసం మనం చదివే మా నియంత ఇట్లారు ప్రపంచాన్ని గడగడలాడించారని, కానీ ఇట్లారు కన్నా ప్రమాదంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తయారయ్యారు. ఈరోజు అంగన్వాడీలకి అందరికీ అణసేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దుర్మార్గం సిఐటిగా ఖండిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్చలు ప్రారంభించి ఏదైతే వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా ఏ రకమైన పోరాటం చేయడానికి కూడా అంగన్వాడీలందరూ సిద్ధపడి ఉన్నారని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. కాబట్టి మా జీతాలు పెంచుతావా, నువ్వు దిగిపోతావని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అల్లూరి శుభలక్ష్మి, ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చాలా మా సీఎంగా చేసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవమ్మా, నేను నెగ్గాక మీకు అన్ని బాధ్యతలు చూసుకుంటామన్నారు. కానీ ఈరోజు 41 రోజు రోడ్డు మీద పండగ లేదు, ఏమీ లేదు, భర్త లేదు, పిల్లలు లేదు, ఏమీ లేదు. రోడ్డు మీద తిండి తిప్పలు లేకుండా కూడా మేము సమ్మె చేస్తాము. అయినా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కనికరం కలగలేదు. ఎందుకంటే తోడబుట్టిన చెల్లెల్ని ఆయన కనికరించలేదంటే మనల్ని ఇంకెలా ఆలోచిస్తారో మనం తెలుసుకోవాలి.
అని దాంట్లో చాలా మంది అన్నారు మీకు 26000 చేయాలని కానీ 11500 మేము సంపక చేయాలని మేమే వెళ్ళాలి మా డబ్బుల తోటే మేము వెళ్ళాలి అలాగే మీటింగ్లకు ఇప్పటివరకు టీఏ లేదు కానీ ఆట మా డబ్బుల తోటే వెళ్ళాలి జిరాక్స్లు తీసుకోవాలన్నా మేమే వెళ్ళాలి ఎలా సరిపోతే ఒక రోజు స్టాక్ పట్టుకుని వెళ్ళాలంటే ఒక ఆటోకి 1000 రూపాయలు తీసుకుని వెళ్ళవలసి వస్తుంది ఇవన్నీ మీకు ఏం కనిపించలేదా అని నేను గౌరవనీయుల సీఎం గారిని మేము అడుగుతున్నాం ఆ 11 అయ్యా మీ జీతం ఎంత మేము వచ్చి మీ మంత్రులకు జీతాలు ఎంత వస్తున్నాయి అలాంటిది మాకు 11500 ఇంత ఇబ్బందులు పెట్టి ఈరోజు మేము కనీస వేతనం అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తుంది ఒక్కడే మీరు దయచేసి మా అంగన్వాడీల అందరి తరఫున 26000 ఇవ్వాలని కోరుతున్నాం మీరు ఈ రోజుకైనా కనికరించి మమ్మల్ని చర్చలకు పిలిచిన 6 సార్లు కూడా విఫలం చేశారు కానీ ఇప్పుడైనా దయచేసి మీరు మా మీ అందరు మీరే అన్నారు మీ మా ఆడబిడ్డలు అనేసి ఈసారైనా ఆడబిడ్డలను గౌరవంగా బతికనిచ్చి దయచేసి ఈ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ సిఐటు జిందాబా సిఐటు జిందాబా సిఐటు జిందాబా జిందాబా కనీస వేతనం 26000 ఇవ్వాలి 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 కనీస వేతనం 26000 ఇవ్వాలి 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 సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి చేయాలి కనీసం ఎవరో కూడా మనల్ని పట్టించుకోవట్లేదు దయచేసి ఇప్పటికైనా గౌరవనీయులైన సీఎం గారు మమ్మల్ని గుర్తించవలసిందిగా మన అందరి తరఫున కోరుతున్నాను.